जगत सृष्टि यूट्यूब वीक्षकुलकु प्रेक्षकुलकु अंदर की कूडा नमस्कार। एप्रिल मासंलो द्वादश राशि वारी मास फलिताल गुरिंचि ई वीडियोलो तेलुसुकुंदाम। कार्यक्रमान्नि प्रारंभिंचे मुंदु चक्कटि श्लोकंतो कार्यक्रमान्नि प्रारंभं चेसुकुंदाम। श्री विद्यां जगदहं दात्रिं जर्गस्तुदेलयेश्वरीं नमामि ललितानित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलावतांसे कुचुन्नते कुङ्कुभारावचोने पुण्रक्षुभाजां वृषपुष्पवानां हस्ते नमस्ते जगदेकमादः ज्ञानानन्दमयं देवं निर्मलास्फुटकाकृतिम् आधारं सर्वविद्यानां महग्रीवमुपास्मये। कर्कटक राशि वारिकि एप्रिल मास फलिताल गुरिंचि तेलुसुकुंदां। मुख्यंगा గృహ సంబంధమైనటువంటి విషయాలలో అత్యంత లాభసాటిగా ఉంటుంది. అలాగే వాయిదా పడినటువంటి పనులు అతి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామని చెప్పి ప్రయత్నాలు చేసే వాటికి అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది. సినీ రంగ ప్రముఖుల గనక చూసుకున్నట్లయితే అతి భారీ స్థాయి ప్రాజెక్టులు చేపడతారు. నటీ నటులకు అత్యంత మంచి ఆర్థిక పారితోషికం లభిస్తుంది. అనుకున్నటువంటి సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అయితే ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. అలాగే అపరిచిత వ్యక్తులతో నూతన పరిచయాల పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటారు ఎవరైనా సరే. వ్యాపార సంస్థ యజమానుల గనక గమనించినట్లయితే కార్మికులతో వాగ్వాదములు, అలాగే మరి ఇంకా క్రింది స్థాయి ఉద్యోగులతో ఇబ్బందికర వాతావరణం ఏర్పరచుకోవడం, వారితో మితంగా ప్రియంగా భాషించుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. అలాగే వ్యాపార సంస్థ యజమానులు ఇంకా వాటి యొక్క అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, వ్యాపార సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అతి భారీ స్థాయి ప్రాజెక్టులు నూతన ప్రాజెక్టులు చేపట్టడము, వ్యాపార సంస్థలు భాగస్వాములతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం చేత మైత్రిశీలి చేత ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే రాజకీయ రంగ ప్రముఖులకు నూతన వ్యక్తులతో అలాగే ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టు సంబంధిత వ్యాపార సంస్థ యజమానులకు కాంట్రాక్టర్స్ కానివ్వండి మంచి మైత్రిశీలి రాజకీయ నాయకులతో ఉంటుంది. వాటి పూర్వకంగా అత్యంత లాభసాటిగా ఉంటారు. అలాగే ప్రజల్లో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. నూతన వ్యక్తులతో నూతన పరిచయాల పూర్వకంగా మంచి శుభవార్తలు వింటారు. అలాగే ప్రముఖ రాజకీయ వేత్తలతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగులకు వర్క్ ప్రెషర్ అనేటువంటి తగ్గుతుంది. ఉన్నత స్థాయి ఉద్యోగుల ప్రశంసలు అనేటువంటివి పొందుతారు. అధికారుల నుండి మన్ననలు పొందుతారు. ప్రయాణాదుల పూర్వకంగా మంచి లాభసాటిగా ఉంటుంది. బదిలీ పూర్వకంగా చేసేటువంటి ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా స్నేహితులు బంధువులు మిత్రులు కదా అని చెప్పి ధనపరమైనటువంటి విషయాలలో నమ్మి వాటి ద్వారా ధనపరమైనటువంటి విషయాలలో మోసపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇందులో జాగ్రత్త వహించినట్లయితే యోగకారకంగా ఉంటుంది. అలాగే వ్యాపార సంస్థ పూర్వకంగా కార్మికులతో స్నేహమైత్రిగా ఉండాలి. భాగస్వాములతో స్నేహమైత్రిగా ఉండాలి. అలాగే ఇంకా ప్రభుత్వం నుండి మరి అనుమతి పత్రాల విషయాలలో శుభవార్త వింటారు వ్యాపార సంస్థ యజమానులు. అలాగే అనుబంధ సంస్థలు అనేటువంటి ఇంకా ఏర్పాటు చేసుకుంటారు. పాల డైరీ ఉత్పత్తి సంబంధిత వ్యాపార సంస్థలు అత్యంత శ్రేయోదాయకంగా ఉంటాయి. యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఫైనాన్స్ వ్యాపార సంస్థలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది. భూ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం అత్యంత బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని భూపరమైనటువంటి అంశాలలో
కొన్ని వివాదాలు జరిగినప్పటికీ కూడా మరి అవి పరిష్కరించుకుంటారు. అలాగే భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారికి అతి ధనపరమైనటువంటి విషయాలలో మంచి ధనయోగం కలుగుతుంది. అలాగే పిత్రార్జిత ఆస్తి కలిసి రావడము, ఇదివరకు కోర్టు వివాదాలలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు పరిష్కారం కావడము, మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది కలగడము, ముఖంలో కాంతి వర్చస్సు పెరగడం, ఇవి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఇంకా ఐరన్ హార్డ్వేర్ వ్యాపార సంస్థల యజమానులు బొగ్గు ఖనిజ లవణాలకు, అలాగే ఉప్పుకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు, ఐరన్కు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు కనుక చూసుకున్నట్లయితే లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ వ్యాపార సంస్థ యజమానులకు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకు కొద్దిగా విభేదాలు రావడం, తగుపూర్వకంగా మరి ఉత్పత్తి అనేటువంటిది ఆగిపోవడం, తగుపూర్వకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని రోజుల పాటు సంక్షోభాన్ని అనుభవించడం జరుగుతుంది. అలాగే మిత్రులతో సన్నిహితులతో అతి జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ధనపరమైనటువంటి విషయాలలో బంధువులతో, స్నేహితులతో, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మరి ప్రయాణాదులో పూర్వకంగా కూడా జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పరమైనటువంటి అంశాలలో జాగ్రత్త వహించినట్లయితే శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్త్రీ పురుషుల సంతాన, భార్యాభర్తలు ఇరువురు కూడా సంతానోత్పత్తి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్త అవసరం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రతినిత్యము కూడా కర్కాటక రాష్ట్రాధిపతి అయినటువంటి చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీ మహాగౌర్యై నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించినట్లయితే ఉత్తమోత్తమ యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.